హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్ ఫర్ ట్రిక్. ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి, కంకణాల వెరిఫైడ్ ఎడ్యుకేటర్ అన్ అకాడమీ. ఫ్రెండ్స్, ఎవరికైతే జీకే గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటుందో, జీకేలో ఎక్కువగా మార్క్స్ తెచ్చుకోలేకపోతున్నారో, వాళ్ళందరికీ నా వీడియోస్ చాలా చాలా యూజ్ఫుల్ అవుతాయి. ఎందుకంటే నా వీడియోస్ అన్నీ ట్రిక్స్ ఉంటాయి, జీకేకి సంబంధించి, జనరల్ సైన్స్కి సంబంధించి, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామీ, పాలిటీ, ఇలా అన్ని టాపిక్స్కి సంబంధించి నేను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ చేశాను. ఆల్రెడీ 150 వీడియోస్ చేశాను. మీరు కనుక ఈ వీడియోస్ ఫ్రీగా చూడాలి అనుకుంటే, మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, లేకపోతే అన్అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని సందీప్ కంకణాల అని టైప్ చేస్తే గనక మీకు నా వీడియోస్ అన్నీ చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనం చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాం. ఆ టాపిక్ చూడబోయే ముందు, నిన్న నిన్న జరిగిన రైల్వే ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారు, వేర్ ఇస్ ద నమేరి నేషనల్ పార్క్? ఈ నమేరి అనే ఉద్యానవనం ఎక్కడ ఉంది అని అంటున్నాడు. ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి వెస్ట్ బెంగాల్, ఆప్షన్ 3 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 4 గుజరాత్. సో మీకు రైల్వేలో గమనించాల్సింది ఏంటంటే, ప్రీవియస్ షిఫ్ట్ అంటే ముందు రోజు అయితే ఏదైతే టాపిక్ నుండి క్వశ్చన్ అడుగుతారో, దాని నెక్స్ట్ రోజు కూడా అదే టాపిక్ నుంచి క్వశ్చన్ అడుగుతారు. టాపిక్స్ అనేవి చేంజ్ అవ్వవు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఆ టాపిక్స్ కనుక పర్ఫెక్ట్ అయితే కంపల్సరీ మీకు ఒక మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, నిన్న నిన్న జరిగిన ఎగ్జామ్లో నేషనల్ పార్క్స్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు. సో నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్లో కూడా తప్పకుండా దీని నుండి ఒక క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి మీరు ముందే కనుక పర్ఫెక్ట్ అయి ఉంటే మీకు ఈజీగా ఒక మార్క్ వస్తుంది. సో నా అడ్వైజ్ ఏంటంటే, నేను ఇప్పటికే 3 పార్ట్స్ చేశాను నేషనల్ పార్క్స్ సంబంధించి, ఇప్పుడు 4th పార్ట్ చేయబోతున్నాను. నా వీడియోస్ అన్నీ చూడండి, మీకు తప్పకుండా నేషనల్ పార్క్స్ అన్నీ కవర్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ ఆన్సర్ తెలిస్తే కనుక కింద కామెంట్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు అండమాన్ నికోబార్లో ఉన్న ఉద్యానవనములు ఏంటి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ట్రిక్స్ టు రిమెంబర్ నేషనల్ పార్క్స్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్. చూడండి, అండమాన్ అండ్ నికోబార్లో 9 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, క్యాంబెల్ నేషనల్ పార్క్, మహాత్మా గాంధీ నేషనల్ పార్క్, మిడిల్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్, మౌంట్ హ్యారియట్ నేషనల్ పార్క్, నార్త్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్, రాణి ఝాన్సీ మెరైన్ నేషనల్ పార్క్, సౌత్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్, శాడిల్ నేషనల్ పార్క్, గలాతియా నేషనల్ పార్క్. సో ఈ విధంగా అండమాన్ అండ్ నికోబార్లో 9 రకాల నేషనల్ పార్క్స్ ఉన్నాయి. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది ఇప్పుడు టార్గెట్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది, మన భారతదేశంలో అతి చిన్న ఉద్యానవనం ఏంటి అని అంటే సౌత్ బటన్ ఐలాండ్. సౌత్ బటన్ ఐలాండ్ మన భారతదేశంలో అతి చిన్నదైన ఉద్యానవనం ఏంటి? సౌత్ బటన్ ఐలాండ్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు ఈ ట్రిక్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే, గలాతియా బే నేషనల్ పార్క్. ఇక్కడ చూడండి, జిఏఎల్ గర్ల్, జిఏఎల్ గర్ల్. సో గర్ల్ అనేది ఈ ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా ఉంది, గర్ల్ అనే విధంగా ఉంది. కాబట్టి దీన్ని గర్ల్ అని గుర్తుపెట్టుకోండి, గర్ల్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రాణి ఝాన్సీ. రాణి ఝాన్సీ మన అందరికీ తెలిసిన నేమే కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా? నెక్స్ట్ శాడిల్ నేషనల్ పార్క్. శాడిల్ నేషనల్ పార్క్లో ఎస్ఏడి శాడ్ అని ఉంది. చూడండి, శాడ్ అంటే దుఃఖం, అంటే బాధ. సో శాడ్ అని గుర్తుపెట్టుకోండి, శాడ్ అని, శాడిల్ నేషనల్ పార్క్ని శాడ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ని గాంధీ అని గుర్తుపెట్టుకోండి. మహాత్మా గాంధీని మెరైన్ నేషనల్ పార్క్ని గాంధీ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మౌంట్ హ్యారియట్. చూడండి, ఇక్కడ హరి అనే వర్డ్ ఉంది. చూడండి, హరి, హరి అంటే గాంధీజీ యొక్క ఫ్రెండ్ ఎవరు? హరి. సో హరి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్యాంబెల్ నేషనల్ పార్క్. ఇక్కడ క్యాంప్ అనే వర్డ్ ఉంది కదా, సో దీన్ని క్యాంప్ అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకు ఈ 6 నేషనల్ పార్క్స్ నేమ్స్లో మనకు కొత్తగా వచ్చిన పదాలు ఏంటి? గర్ల్, రాణి ఝాన్సీ, శాడ్, గాంధీ, హరి, క్యాంప్. ఇవి కనుక గుర్తుంటే మనకి ఈజీగా నేషనల్ పార్క్స్ అన్నీ గుర్తుంటాయి. ఇవి కనుక గుర్తుంటే మనకి నేషనల్ పార్క్స్ అన్నీ గుర్తుంటాయి. సో ఇప్పుడు నేను వీటిని అన్నింటినీ ఒక ఫ్రేమ్ చేసి ఒక సెంటెన్స్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత తెలుగులో చెప్తాను చూడండి. ఏ గర్ల్ నేమ్ రాణి ఝాన్సీ ఈజ్ సో శాడ్ బికాస్ షీ లాస్ట్ ఇన్ ద వార్. హెర్ ఫ్రెండ్స్ గాంధీ అండ్ హరి విజిటెడ్ ద క్యాంప్ టు సీ రాణి ఝాన్సీ. దీని యొక్క అర్థం ఏంటంటే, ఒక మహిళ అంటే ఒక అమ్మాయి, అమ్మాయిని ఇంగ్లీష్లో ఏమంటారు? గర్ల్. ఒక అమ్మాయి రాణి ఝాన్సీ చాలా శాడ్గా ఉంది, ఎందుకంటే తను యుద్ధంలో ఓడిపోయింది. సో తనని చూడడానికి గాంధీ, హరి
ఇద్దరు వాళ్ళ తన క్యాంప్కి వచ్చారు. ఓకేనా, ఒక గర్ల్ రాణి ఝాన్సీ యుద్ధంలో ఓడిపోవడంతో చాలా సాడ్గా ఉంది. సో తనని చూడడానికి గాంధీ హరి తన క్యాంప్కి వచ్చారు. సో మీరు కనుక ఈ స్టోరీ గుర్తుపెట్టుకుంటే అండమాన్ నికోబార్లో ఉన్న అన్ని నేషనల్ పార్క్స్ ఈజీగా గుర్తుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా, ఇప్పుడు పార్ట్ టూ చూద్దాం. ఓకేనా చూడండి, ఉత్తరప్రదేశ్లో ఉన్న నేషనల్ పార్క్ ఏంటో చూద్దాం. ఉత్తరప్రదేశ్లో ఉన్న నేషనల్ పార్క్ ఏంటో చూద్దాం. ఉత్తరప్రదేశ్లో ఒకటే ఒక నేషనల్ పార్క్ ఉంది. ఓకేనా, ఉత్తరప్రదేశ్లో ఒకటే ఒక నేషనల్ పార్క్ ఉంది, అదేంటంటే దూద్వా నేషనల్ పార్క్. దూద్వా చూడండి, ఈ పేరులోనే ఒక ట్రిక్ ఉంది చూడండి. దూద్, దూద్ అంటే ఏంటి, మిల్క్ అంటే పాలు. సో దూద్వా నేషనల్ పార్క్ని మిల్క్ లాగా గుర్తుపెట్టుకోండి. ఉత్తరప్రదేశ్ని మామూలుగా మనం యూపీ అంటాం. మామూలుగా మనకి ఇంగ్లీష్లో యూపీ అంటే ఏంటి, అప్. అప్ అంటే ఎదగడం, అప్ అంటే ఎదగడం. ఈ విధంగా మనకు కొత్తగా వచ్చిన వర్డ్స్ ఏంటి, దూద్, అప్. సో ఈ రెండింటిని కలిపి ఒక సెంటెన్స్ క్రియేట్ చేస్తాను చూడండి. ఓకేనా, ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు చూడండి. ఈ అబ్బాయి ఏమంటున్నాడంటే, నాకు మీ ఎవరి సహాయం అవసరం లేదు, నేను దూద్ తాగితే ఆటోమేటిక్గా పెరుగుతాను అంటున్నాడు. ఇంగ్లీష్లో ఏమంటున్నాడంటే, టు గ్రో అప్ డ్రింక్ దూద్, అంటే ఎదగాలంటే పాలు తాగాలి అని అంటున్నాడు. ఓకేనా, టు గ్రో అప్ డ్రింక్ దూద్. ఇక్కడ అప్ అంటే ఉత్తరప్రదేశ్, దూద్ అంటే దూద్వా నేషనల్ పార్క్. జస్ట్ సింపుల్ ట్రిక్, డ్రింక్ మిల్క్ టు గ్రో అప్, పాలు తాగండి ఎదగడానికి. ఓకేనా, డ్రింక్ గ్రో అప్ డ్రింక్ మిల్క్. ఓకేనా, దూద్ అంటే దూద్వా, అప్ అంటే ఉత్తరప్రదేశ్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ నేషనల్ పార్క్స్ ఇన్ త్రిపురా. త్రిపురలో ఉన్న నేషనల్ పార్క్స్ ఏంటో చూద్దాం. త్రిపురలో రెండు నేషనల్ పార్క్స్ ఉన్నాయి, అవి ఏంటంటే క్లౌడెడ్ నేషనల్ పార్క్, రాజబారి నేషనల్ పార్క్. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఓకేనా, ఈ రెండు నేమ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే రాజబారి. చూడండి, ఇక్కడ రాజ్ అనే పదం ఉంది కాబట్టి రాజులాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు కదా, చిన్న బాలుడు, ఇతని పేరు రాజ్, ఇతని పేరేంటి, రాజు. ఓకేనా, త్రిపుర, త్రిపురలో ట్రీ అని ఉంది చూడండి. ట్రై, ట్రై అంటే మూడు అని అర్థం. ట్రై అంటే మూడు. సో ఈ త్రీ అని గుర్తుపెట్టుకోండి, త్రిపురని త్రీ అని గుర్తుపెట్టుకోండి. త్రీ పూరా, త్రీ పూరా చూడండి, పేరులోనే త్రీ అని ఉంది కాబట్టి త్రీ అని గుర్తుపెట్టుకోండి. క్లౌడెడ్ని క్లౌడ్స్ లాగా గుర్తుపెట్టుకోండి, క్లౌడెడ్ని క్లౌడ్స్ లాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకు వచ్చిన పదాలు ఏంటంటే రాజు, త్రీ, క్లౌడ్స్. దీని యొక్క ట్రిక్ ఏంటంటే, ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు చూడండి రాజు, హీఈస్ వాచింగ్ పాసింగ్ క్లౌడ్స్. అతను మూడు క్లౌడ్స్ని చూస్తున్నాడు. రాజు త్రీ క్లౌడ్స్ని చూస్తున్నాడు. ఇతను చూడండి, రాజు త్రీ క్లౌడ్స్ని చూస్తున్నాడు. రాజ్ అంటే రాజబారి, త్రీ అంటే త్రిపుర, క్లౌడ్స్ అంటే క్లౌడెడ్ నేషనల్ పార్క్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ నేషనల్ పార్క్స్ ఇన్ సిక్కిం. సిక్కింలో ఉన్న నేషనల్ పార్క్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సిక్కింలో రెండు నేషనల్ పార్క్స్ ఉన్నాయి, ఏంటంటే సింగలీలా నేషనల్ పార్క్, కాంచనజుంగా నేషనల్ పార్క్. సింగలీలా, కాంచనజుంగా, వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి, ఇక్కడ సింగ్ అనే పదం ఉంది చూడండి, ఎస్ఐఎన్జి, సింగ్. సో సింగ్ లాగా గుర్తుపెట్టుకోండి. కాంచనజుంగాలో కేహెచ్ఏఎన్జి, ఇక్కడ ఐ కనుక యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, కింగ్. సో కాంచనజుంగాని కింగ్ లాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకు వచ్చిన పదాలు ఏంటి, సింగ్, కింగ్. సిక్కిం చూడండి, సిక్కింలో ఎస్ఐకేకేఐఎం, సిక్కింలో ఎస్ఐకే, సిక్ అని ఉంది కాబట్టి సిక్ అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకు వచ్చిన పదాలు ఏంటి, సింగ్, కింగ్, సిక్. దీని యొక్క ట్రిక్ ఏంటంటే, సింగ్ ఈజ్ కింగ్ ఫీలింగ్ సిక్. సింగ్ ఈజ్ కింగ్ అనేది ఒక ఫేమస్ మూవీ. సింగ్ ఈజ్ కింగ్ ఫీలింగ్ సిక్, సింగ్ ఈజ్ కింగ్ ఫీలింగ్ సిక్. ఈ యొక్క స్టోరీ, ఒక సినిమా పేరు గుర్తుంటే మీకు సిక్కింలో ఉన్న రెండు నేషనల్ పార్క్స్ గుర్తుంటాయి. చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయో, నా ప్రతి ట్రిక్ ఇలాగానే చాలా సింపుల్గా ఉంటాయి. సో మీరు చూడాలనుకుంటే నా వీడియోస్, మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.